ఆయన స్ఫటికమంటారు తనకెళ్ల భరణి, క్లిస్టర్ క్లియర్ అని. ఆ స్ఫటికంలో తనని తాను చూసుకున్నారు. తనని మాత్రమే కాదు, తనకు ఆదర్శాన్ని, తనకు అయ్యప్పని, తనకు గురువుని చూసుకున్నారు. ఇప్పుడు ఆయన జ్ఞాపకాన్ని తనకెళ్లలో తడిమి తడిమి చూసుకుంటున్నారు. ఏదో ఫంక్షన్కి వెళ్ళాం, నేను నా ఫ్యామిలీ ఆయనతో పాటు వెళ్తున్నాం. మా పాప నోట్లో పాలపీకుంది, అది పడిపోయింది ఎక్కడో. ఇక గోళ, పాలపీక కొనడానికి డబ్బులు లేవు, పీక పావలా అన్నమాట. పావలా కోసం ఇల్లంతా వెతికాను. ఆ తర్వాత గురువుగారే వెళ్ళి ఓ ఫ్రెండింటి తలుపు కొడితే 20 రూపాయలు ఇచ్చారు. పాలపీక కొని మిగతా డబ్బుని అప్పటికప్పుడు ఖర్చు పెట్టేశాను. రాళ్లపల్లి గారి జీవితంలో అత్యంత విషాదకర సంఘటన ఆయన పెద్ద కుమార్తె విజయమాధురి మరణం. ఆ తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారట. ఆ అమ్మాయి డాక్టర్ చదువు కోసం రష్యాకు వెళ్తూ చనిపోయింది. ఢిల్లీ వరకు ఫ్లైట్లో పంపించే స్తోమత ఆయనకుంది. స్టూడెంట్స్ అందరూ ట్రైన్లో వెళ్తారు, పరిచయాలు అవుతాయని ట్రైన్లో వెళ్ళింది. తనతో పాటుగా వాళ్ల మేనమామ వెళ్లారు. వరంగల్లో ఎక్కడో దిగిపోయారు ఆయన. జర్నీలో తనకు బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. ఆగ్రా రీచ్ అయ్యే ముందే చనిపోయింది. కూతురి భౌతిక కాయాన్ని చూసి, నీ పుట్టుకకు నీ చావుకు కారణమైంది కూడా నేనే అంటూ చాలా ఏడ్చారు. కూతుర్ని డాక్టర్ని చేయాలన్నది ఆయన కల, అందుకే రష్యా పంపించాలి అనుకున్నారు. కూతురి మరణం తర్వాత మానసికంగా కుంగిపోయారు. ప్రతి ఒక్కరికి మానసికంగా ఎందుకు ఎందుకు అనే డిప్రెషన్లో ఉన్న టైంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ట్విస్ట్ వస్తుంది. గురువుగారి 2 అమ్మాయికి పెళ్ళైంది, కొడుకులాంటి అల్లుడు దొరికాడు. అక్కడి నుంచి ఆయన మానసికంగా కొంచెం పుంజుకోవడం మొదలుపెట్టారు. అల్లుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. చిన్నమ్మాయి, అల్లుడు అమెరికాలో ఉంటారు. అమ్మాయి వచ్చేసింది. అల్లుడు నాకు ఫోన్ చేసి, నేను వచ్చే వరకు ఉంచురా అని చాలా వేడుకోలుగా అడిగాడు. చాలా బాధ కలిగింది. అది గొప్ప విషయం కూడా, అలాంటి అల్లుడు దొరకడం అదృష్టం. అల్లుడి కోసమే గురువుగారి అంత్యక్రియలు 20 అనుకున్నాం. ముగింపు లేని కథ నాటకంలో గురువుగారిది హీరో పాత్ర. ఇంకో వారంలో నాటకం వేయాలి. ఆయనకు సినిమా అవకాశం వచ్చి వెళ్ళిపోయారు. నాటకానికి మళ్ళీ రావాలి, అసలే కాంపిటీషన్. పోటీకి 4 రోజులుండగా టెలిగ్రామ్ పంపారు, నేను రాలేకపోతున్నాను, గాడ్ బ్లెస్ యూ, బాగా చేయండి అని. నా గుండె ఆగిపోయింది. ఆ వేషం ఎవరు వేయాలి? అప్పుడు నా వేషం ఇంకొకరికిచ్చి ఆయన పాత్ర నేను వేశా. అది నాకు పెద్ద ఛాలెంజ్. రాళ్లపల్లి గారి నాటకంలో ఆయనకే ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి. అంత పెద్ద పాత్ర ఎలా వేయాలా అని రాత్రింబవళ్ళు ప్రాక్టీస్ చేసి వేశారు. బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఆ అవార్డు తీసుకువెళ్ళి, ఇది నా తరపున గురుదక్షిణ సార్ అని చెప్పాను. చాలా సంతోషపడ్డారు. మామూలుగా శిష్యులకు పేరు వస్తుంటే కొందరు గురువులు అసూయపడతారు. అసూయ ఉండొచ్చేమో, కానీ ఆయన నా పట్లే కాదు, ఎవరి పట్ల అసూయపడేవారు కాదు. ఆయన మంచి రైజ్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరిని రికమెండ్ చేస్తుండేవారు.